హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టైటిల్ అలానే ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ టైటిల్ యానిమేషన్ పోస్టర్ రిలీజ్ అయింది. భవదీయుడు భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. హరీష్ శంకర్ గారి కాంబినేషన్ మళ్ళీ గబ్బర్ సింగ్తో మళ్ళీ హిట్ కొడతారు అనిపిస్తుంది. ఈరోజు మనతో పాటు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్, సినీ డైరెక్టర్. నమస్కారం ఇమ్మంది గారు. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ లుక్ అలానే టైటిల్ చూస్తే మీకు ఎలా అనిపించింది సార్? నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మనకి పవన్ కళ్యాణ్ అంటే జనరల్గా చాలా ఇష్టం. అంటే జనరల్గా అంటే ఆయన తాలూకు వ్యక్తిత్వం తెలిసిన తర్వాత ఆయన గురించి చాలా వీడియోస్ మనం చేసాము. చాలా అంటే వకీల్ సాబు సమయంలో కానీ ఎప్పుడైనా చేసినట్టయితే ఎంతో అద్భుతంగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు మన వీడియోస్ చూస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది. చూడాలి, ఎందుకంటే ఒక ఇక్కడ ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ప్రతిభ అంతా మనం ఫోకస్ చేస్తూ పవన్ కళ్యాణ్నే ఫోకస్ చేస్తూ పవన్ కళ్యాణ్కి అంటే పవన్ అంటే టు బి ఫ్రాంక్ పవన్ కళ్యాణ్ ఇలా మాత్రం ఉండడు. రాబోయే రోజుల్లో మాత్రం గొప్ప వ్యక్తి అవుతాడు. రాబోయే రోజుల్లో ఒక నిజాయితీ ఉన్న నాయకుడు అవుతాడు. రాబోయే రోజుల్లో ప్రశ్నించే వ్యక్తిగా మిగిలిపోతాడు. రాబోయే రోజుల్లో సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం వీడియోలు చెప్తున్నాం. మనకి దాన్ని వాళ్ళ అంటే పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానుల దగ్గర నుంచి మనకి ఆదరణ, వాళ్ళ తాలూకు ఆశీస్సులు, వాళ్ళ తాలూకు ఆ స్పందన ఉంటే మరింత ఉత్సాహంగా మనం చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. కనుక నేను పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులకి అపీల్ చేస్తున్నాను, దయచేసి పవన్ కళ్యాణ్ తాలూకు ఇమేజ్ని వింతలు చేయండి. అప్పుడు అభిమానులు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఆయన పట్ల ప్రేమను చూపించడం ద్వారా సపోర్ట్ చేస్తారు. ఓ పవన్ కళ్యాణ్ వీడియో మిలియన్ పోయింది అంటే జనంలో ఉన్నటువంటి ఆదరణ ఇదిరా అని చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది నా రిక్వెస్ట్ మాత్రమే. నేను చెప్పిన దాంట్లో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే మీరు పవన్ కళ్యాణ్ తాలూకు ఇమేజ్ని పవన్ కళ్యాణ్ తాలూకు స్టేటస్ని పెంచండి. ఎలా పోయినట్టయితే ఆ భగత్ సింగ్ అనేటువంటి పేరు ప్రతి భారతీయుడికి కూడా సుభాష్ చంద్రబోస్ తర్వాత సుభాష్ చంద్రబోస్ కూడా చిన్నపిల్లలకు కూడా ఆ సుభాష్ చంద్రబోస్ అనగానే ఒక్కసారి రక్తం వేడెక్కుతుంది, పిడికిళ్ళు బిగుస్తాయి, జయ హింద్ అంటాం మనం. అలాగే ఇక్కడ భగత్ సింగ్ కూడా ఆయన ఆయన తాలూకు ఆ ఉరికొయ్యకు వేలాడేంత వరకు కూడా ఆయన తాలూకు విరోచితమైనటువంటి ఆలోచనలు ఆ భావ జ్వాల భావజాలం కాదు భావజ్వాల ఎక్కడ కూడా తగ్గలేదు, ప్రజ్వలిస్తూనే ఉంది. అందువలన ఈ భగత్ సింగ్ని లోగడ కృష్ణగారు, రామారావు గారు ఇలాంటి వ్యక్తులందరూ కూడా చేద్దామన్నటువంటి సంకల్పం ఉంది. ఒకవేళ చిరంజీవిగా చేసినా బాగానే ఉండేది, కానీ దాన్ని బాడీ లాంగ్వేజ్ కట్టడం ఇన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ ఆ సబ్జెక్ట్ని టేకప్ చేయడం చాలా చాలా ఆమోదించదగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే ఆ భగత్ సింగ్లో ఉన్నటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఆ ఉద్వేగం కూడా పవన్ కళ్యాణ్లో ఉంది. ఇక్కడ ఆ భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ పెట్టడం చాలా తెలివైనటువంటి పని. ఎందుకంటే భవదీయుడు అని అని సబ్మిషన్ అంటే మనల్ని మనం పరిచయం చేసుకునే భవదీయుడు అంటారన్నమాట. అంటే అంటే మీకు మీ భవదీయుడు అంటే మీ తాలూకు శ్రేయస్సును కోరేవాడు అనే అపీల్ చేసుకోవడం కూడా టైటిల్లో భవదీయుడు భగత్ సింగ్ చాలా అపీలింగ్గా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ హరీష్ శంకర్ గురించి మనం చెప్పుకోవాలి. హరీష్ శంకరు పవన్ కళ్యాణ్ తాలూకు అభిమాని అంటే ఒక అభిమానికే తెలుస్తుంది. మీరు కానీ నేను కానీ ఇంకెవరు కానీ పవన్ కళ్యాణ్ని అభిమానించి
అభిమానులతో మాట్లాడే మాటలు తప్పకుండా కొట్టుచ్చోలే కనిపిస్తాయి మాట. ఎందుకంటే ఆయన తన తాలూకు హీరో దగ్గర నుంచి ఎంత అబ్స్ట్రాక్ట్ చేయాలో, ఎంత రాబట్టాలో అంత రాబడతాడనమాట. అంటే చెరకలోంచి రసం పిండినట్టుగా పవన్ కళ్యాణ్ ఏమి చేస్తే అభిమానులు కేరింతలు కొడతారు, ఏమి చేస్తే అభిమానులు వెర్రి గొంతుకులతో జేజేలు పలుకుతారు అనేటువంటి ఆలోచన హరీష్ శంకర్కి ఉంది. హరీష్ శంకర్ గారికి ఉన్నటువంటి ఒక అప్పీల్ ఏంటంటే, సినిమా చేసినప్పుడు మనల్ని మైకుల్లో పడేస్తారండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను, హరీష్ శంకర్ ఆలోచించాలి. సినిమా చేస్తున్నప్పుడు ఒక 50% అయ్యేసరికి చూడడానికి వచ్చిన వాడు కానీ, రెసెస్ చూసేవారు కానీ, ఆ సినిమా షూటింగ్ చేసేవారు కానీ ఆకాశానికి ఎత్తేస్తారు, ములో చెట్టు ఎక్కిస్తారన్నమాట. అది మనిషిని మైకంలో పడేస్తుంది. అట్లాంటి పొగడ్తలకి పొంగిపోవద్దు హరీష్ శంకర్. నువ్వు ఏ సంకల్పంతోనైతే ఈ సినిమా స్టార్ట్ చేసావో, సినిమా ఫస్ట్ కాపీ వచ్చి చూసినంత వరకు కూడా అదే సంకల్పంతో ఉండు. అక్కడితో నీ బాధ్యత తీరిపోలేదు. ఇలాంటి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని నువ్వు కలలుగన్నావు, అలా ప్రమోట్ చేసి థియేటర్లో కేరెంతులు జేజేలు పలికినంత వరకు కూడా నువ్వు నిద్రపోవద్దని చెప్పేసి, ఒక అనుభవం ఉన్న జర్నలిస్ట్గా, నీకంటే సీనియర్గా, బీయింగ్ టెక్నీషియన్గా చెప్తున్నాను, ఈ వీడియో తప్పకుండా హరీష్ శంకర్ చూడాలి. ఎందుకంటే చాలామంది దెబ్బతినేది అక్కడే, ఇలా ఒక్క కాయ కొట్టరు, 2 రోజులు షూటింగ్ అవ్వదు, ఇంకా దాని మీద బెట్టింగ్లు కూడా వేసేస్తారన్నమాట. ఈ సినిమా ఇన్ని రోజులు పోతుంది, ఈ సినిమా ఓ అది ఇది అది ఇది అంటారన్నమాట. నీకు సగం సక్సెస్ రాజమౌళికి ఎక్కడంటే, రాజమౌళి దగ్గరికెళ్ళి సినిమా బాగుందని చెప్పేవాళ్ళు ఎవరు లేరు, బాగులేదని చెప్పేవాళ్ళు లేరు. ఇది వినాలి బాబు. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళని సినిమా లోకంలో ఉన్నంత భజన, సినిమా లోకంలో ఉన్నంత భట్టరాజు పొగడ్తలు ఇంకెక్కడా ఉండవు. మరో ప్రపంచంలో తీసుకుపోతారు, మాయాలోకంలో తీసుకెళ్ళిపోతారు, మిమ్మల్ని మీరు మర్చిపోయేలా చేస్తారు, మీ పట్టుదల తళ్లించేలా చేస్తారు, మీ వేళ్లతో మిమ్మల్ని కళ్ళు పొడుచుకునేలా చేస్తారు. కనుక హరీష్ శంకర్ దృష్టిలో పెట్టుకోవాలి. మరో విషయం ఏంటంటే, దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కనుక డెఫినెట్గా ఈ పవన్ కళ్యాణ్ని ఎలా ఆయన చేత పరికిస్తే బాగుంటుందో, ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా అలాంటి ట్యూన్ చేస్తాడు కనుక మన ఒక బ్లాక్ బస్టర్ మూవీ, మరో మైల్ స్టోన్ మూవీ తప్పకుండా పవన్ అందిస్తాడని మనం మనస్ఫూర్తిగా నమ్ముదాం. యా సార్, ఇందులో చూసుకుంటే సార్ ఫస్ట్ లుక్ పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారు ఆ బైక్ పై కూర్చొని ఆ టీ తాగడం స్టైలు, వాహ్, అది వేరే సార్, అది ఆ లెవెలే వేరే అనిపిస్తుంది. స్టైల్గా ఆయన తర్వాతే ఆయన ఏదని ప్యాంట్ ఇప్పేస్తే స్టైల్ అయింది ఆయనకి. ఎందుకంటే ఆయనకున్న క్రేజీ ఇంకెవరికి లేదండి. ఏదో సినిమాలో చూసా 2 ప్యాంట్లు వేస్తాడు బాగులే, ఏదో సినిమా చూసా ఆయన ప్యాంట్ ఇప్పేస్తే 2 ప్యాంట్లు వేసుకుంటే అదో ఫ్యాషన్ అయిపోయింది. అంటే మీకు మాసి ఒక రజనీకాంత్ని చూశాను అక్కడ, ఇక్కడ పవన్ కళ్యాణ్ చూశాను. అంత పిచ్చి ప్రేక్షకులు, అంటే పిచ్చి ప్రేమతో ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు కనుక తప్పకుండా ఇది మంచి మైల్ స్టోన్ అవుతుందని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానుల్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన మీ తాలూకు హీరోని, అలాగే నేను అభిమానించే హీరో కూడాను, ఒకప్పుడు శోభన్ బాబు, అంతే అది అయిపోయింది, కాలం గతించిపోయింది. ఇప్పుడు ఒక మంచి వ్యక్తిగా, మంచి నటుడుగా, మంచి వ్యక్తిగా, మంచి ఒక 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 స్థాయి నటుడుగా ఆయన్ని మనం ఎంత ఫోకస్ చేసుకొని ఆయనకి ఎంత గొప్ప ఇమేజ్ ఇవ్వగలిగితే అంత మంచి గొప్ప భవిష్యత్తు పవన్ కళ్యాణ్కి ఉంటుంది, పవన్ కళ్యాణ్తో పాటు మనకి తృప్తి మిగులుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.